రాజేందర్ గారు కూడా ఊళ్ళలో తిరుగుతుండు, మంచిదే తిరగాలి. మరి ఏం చెప్తుండు చెల్లే, ఓటేమని ఏం చెప్తున్నాడు? బొంద పెడతా, కూలగొడతా, అగ్గి పెడతా, ఇంకేమంటుండు? ఏందే అది గోరి కడతా, అయ్యో ఒక దిట్టుడు కాదు. ఇవాళ కడుపులకు పెట్టాయా, కాలుకు పెట్టాయా? నాకు దిట్టరాదు. నేను దిట్టుబంటే ఇప్పుడు ఆయన కంటే ఎక్కువ రేపు పొద్దుగాల దాకా గీయాల దాకా దిట్టారు రంగాపూర్ కాడ. ఈ మైకు మళ్ళీ అరిగిపోవాలి, గంట తిడతా. మరి తిట్టే సంత కాక ఏంది, నాకు తిడితే వస్తుందా పని? పేదలకు నేను ఏం చెప్పినా, ఇవ్వ ఈ పని చేసినాం చెల్లె, ముంగడికి మమ్మల్ని గెలిపింది, ఈ పని చేస్తా అని చెప్తున్నా. 57 ఏళ్ళకి పింఛన్ ఇవ్వాలి, ఓ నెల 2 నెలల గది కూడా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మా బాబు అడిగిండు, మన మంచినీళ్ళ బావి నుంచి సిరిసపల్లి రోడ్ ఒకటి కావాలంటుండు. ఇంకా ముదిరాజు లేదో అడుగుతున్నారు. ఇంకా కొన్ని కెనాల్ మీద ఓటో రెండో బ్రిడ్జిలు కావాలంటున్నారు. మా ఊర్లో పద్మశాలీలు ఎక్కువ ఉంటారన్నా, వాళ్ళకు కూడా కొద్దిగా ఒక భవనం కావాలని అడుగుతున్నారు. మా ఎస్సీలు అడుగుతున్నారు, వీరన్న దేవునికి సాయం అంటున్నారు. ఇట్లా కొన్ని పనులు అడుగుతున్నారు. ఇంకుండొచ్చు, నా వ్యాధికి లేని, నా మనసుకు రాని. మేము దగ్గర ఉంటాం, కొన్ని చేసినాం, ఇంకా కొన్ని పనులు నేను దగ్గరుండి చేపిస్తా. సీను నేను కలిసి మీ సేవ చేస్తాం, మీ రుణం తీర్చుకుంటామని మనం చేస్తా ఉన్నాం. రాజేందర్ గారి పార్టీ బీజేపీ పార్టీ, దాని గురించి ఒక 2 మాటలు చెప్పాలి మీకు. బీజేపీ పార్టీ అంటే ఢిల్లీలో గవర్నమెంట్ లో ఉంటది, ఆ పార్టీలో చేరిండి ఆయన. దీన్ని ఏమంటాం అక్క, ఏంటిది ఇప్పుడు ఎంతైంది దీని ధర? అక్కచెల్లెలు చెప్పాలి, వాళ్ళు కదా ఇచ్చేటోళ్ళు చేతకెళ్ళి. ఎంతైందమ్మా? 1000 రూపాయలు అయింది. 1060, 1040, 1040 అయింది. ఎవరది, బీజేపీ పుణ్యమే కదా ఇది, రాజేందర్ గారి పార్టీ కదా. మరి ఈటల రాజేందర్ గారు రంగాపూర్ లో ఓటు అడిగేటప్పుడు ఈ సిలిండర్ ధర నేను 500 చేపిస్తా నాకు ఓటేయమని చెప్పాలి కదా. అంటే ఏంటన్నట్టు, దీన్ని 1040 చేసినాం, నాకు ఓటేయి ఇంకా 500 పెంచుతా అన్నట్ట, ఇంకా 500 పెంచాలన్నట్ట. ఆలోచించాలి కదా, సబ్సిడీ వస్తుందా చెల్లె? ఇప్పుడు ఎంత వస్తుంది? 250 ఉండే 40కి తగ్గింది, 40 రూపాయలకు తగ్గింది, ధర పెరిగింది, సబ్సిడీ తగ్గింది. మరి దీనికోసం ఇలా బీజేపీ పార్టీకి ఓటేయాలనా మనం? ఆలోచించండి. మరి ఇలా బీజేపీ ఒక్కటే పెంచిందా చెల్లె? పోయిన 21 రోజుల్లో మా యూత్ తమ్ముళ్ళారా వినండి మంచిగా, పోయిన 21 రోజుల్లో 16 సార్లు పెట్రోల్ డీజిల్ ధర పెంచింది, 16 సార్లు పెంచింది. దాని దెబ్బకు ఉప్పు పెరిగింది, పప్పు పెరిగింది, మంచి నూనె కూడా 180 రూపాయలు అయింది. ధరలు పెరుగుతున్నాయి, 200 అయిందట ఒక అపాంటుంది. ఏందన్నట్టు మరి, అంటే మేము పెట్రోల్ పెంచుతాం, డీజిల్ పెంచుతాం, గ్యాస్ పెంచుతాం, ఉప్పు పెంచుతాం, పప్పు పెంచుతాం, మంచి నూనె పెంచుతాం, నేను మాత్రం బాగుండాలి, మీరు ఎంత ఆగమైనా పర్వాలేదు, నాకు ఓటే అంటుండు ఈటల రాజేందర్ గారు. మనం రెచ్చగొట్టడానికి 4 కాయగొరకుడు మాటలు చెప్పి, ఈ ఆయనకు చెప్పి, ఆయన దీనికి చెప్పి, లేనిది ఉన్నట్టు చెప్పి, ఉన్నది లేనట్టు చెప్పి, 4 ఓట్లేసుకొని డబ్బలు వేసుకొని బయటపడదాం అనుకుంటుంది. గంత అమాయకులు అరంగాపూర్లా, కేసీఆర్ వచ్చిన గడ్డ కదా ఇది, మీరందరూ కేసీఆర్ గారికి దీవెన ఇచ్చిన గడ్డ కదా ఇది, మనం ఎట్లా మర్చిపోదాం? అందువల్ల ఇది కాదు మనకు కావాల్సింది. ధరలు పెంచిన బీజేపీకి మనం ఓటయ్యద్దు. రైతు సోదరులు కూడా ఆలోచించాలి, బాయిల కాడ మీటర్లు పెట్టమంటున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ మాట విన్నాడు, ఇలా శ్రీకాకుళం జిల్లాలో 30,000 మీటర్లు ఇప్పటికే పెట్టింది. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారో తెలుసా, నా గొంతులో ప్రాణం ఉండగా తెలంగాణ రైతు బాయికాడ మీటరు పెట్టను గాక, పెట్టను, నేను ఫ్రీగా కరెంట్ ఇస్తా అన్నాడు. రాజేందర్ గారేమో మీటర్లు పెట్టమనే పార్టీ, మాకు గెలిచిందేమో మీటర్లు పెట్టా, నేను ఫ్రీగా కరెంట్ ఇస్తా అనే పార్టీ, ఎటుండాలి మరి? ఆలోచన చేయాలి నవ్వుతా. ఇగో ఇది ఈరోజు ఉన్న పరిస్థితి. నాకు ఇంకా 2-3 ఊర్లు పోయేది ఉన్నది, చాలా చెప్పే ముచ్చట ఉంది, కానీ లాస్ట్ మాట మా అక్క చెల్లెలకు ఒక్కటి చెప్పి బంద్ చేస్తా. జరగా ఓట్లేసినాడు 30 తారీఖు ఉన్నది, 30 తారీఖు నాడు గెలిచింది పైకేల్ 2వ నంబర్. మీది 1వ గుర్తు మనది కాదు, 2వ గుర్తు మీద గెల్లు శ్రీనివాస్ యాదవ్ కారు గుర్తు కనబడుతుంది. 2వ నంబర్ మీద గుర్తు మీద కరెక్ట్ గా మంచిగా చూసి కీ అని ఢిల్లీలో బీజేపీల గూబ గుయ్యం అనేదాకా ఓట్లేయాలి, అప్పుడైతే సిలిండర్ ధర తగ్గుతుంది. సో మా అక్క చెల్లెలు 30 తారీఖు నాడు ఓటేసేది పోయేటప్పుడు జర వంట రూమ్ లకు పోయి సిలిండర్ కు దండం పెట్టండి, బీజేపీ పార్టీని బొంద పెట్టుండు, అట్లయితే సిలిండర్ ధర కమ్మి అవుతుంది. సిలిండర్ కు దండం పెట్టు, బీజేపీ పార్టీని బొంద పెట్టు, అట్లయితే సిలిండర్ ధర కమ్మి అవుతుంది.
ఇది విషయం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి గానీ నాకు ఇంకా రెండు మూడు ఊర్లలో మీటింగ్లు ఉన్నాయి అయితే చాలా అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు ఈ సిలిండర్ ధర పెరిగిందని నేనంటేమంటారు రాష్ట్ర ప్రభుత్వం పన్ను 291 రూపాయలు ఉందని రాజేందర్ గారు హుజూరాబాద్ లో మాట్లాడిండు మా తమ్ముళ్ళు సోషల్ మీడియాలో చూసి ఉంటారు నేను వెంటనే మాట్లాడినా రాజేందర్ అన్న 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఉందని అంటున్నావు కదా నేను వస్తా హుజూరాబాద్ అంబేద్కర్ స్టాచ్యూ కాడికి వస్తా ఒకవేళ 291 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పన్నేసినట్టయితే నేను అక్కనే ఆర్థిక మంత్రికి రాజీనామా పెట్టి ఇంటికి పోతా మరి నువ్వు ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటావా అని అడిగిన తప్పులేదు నేనన్న ముక్కునేలకు రాస్తా నువ్వన్న రాయాలన్న రావాలగానే ఉంటే మరి వచ్చినానే తప్పులేదు ఒక్కటి కాదు ఇట్లా ఇక మొన్నెప్పుడో గిడ శంకర్ నందన్ ఫంక్షన్ హాల్ అని జమ్మికుంట కాడ మీటింగ్ పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మాట్లాడంగా మాట్లాడంగా వాళ్ళ మైక్ బంద్ అయింది మైక్ బంద్ అయితే కరెంట్ కట్ చేసిండు టీఆర్ఎస్ వాళ్ళు కరెంట్ కట్ చేసిండు ఒక తిట్టుడిట్టెళ్ళినండి ఇక అయ్యో మొక్కాల తిట్టుడుపు నేను కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసిన అరే ఏమైందా ఈ కరెంట్ పోతే నన్ను తిడుతురు జర మంచిగా చూసుకో ఆయన అని నేను చెప్పిన చెప్తే కరెంట్ వాళ్ళు అన్నారు సారా శంకర్ నందన్ ఫంక్షన్ హాల్కు అసలు కరెంటే లేదు వాళ్ళు బిల్లు కట్టకపోతే ఎప్పుడో కట్ చేసినాం దానికి కరెంటే లేదు అన్నాడు అన్నాక నేనంటే మరి అప్పటిదాకా మైక్ ఎట్లా నడిచిందే నడిమిట్ల మైక్ బంద్ అయిందట అన్న సారా జనరేటర్ నడవంగా నడవంగా అలా డీజిల్ అయిపోతే అది మైక్ బంద్ అయింది సార్ అన్నాడు ఇప్పుడు ఆయన జనరేటర్ డీజిల్ బంద్ అయితే కూడా నాకే పనిచేస్తుంది గిన్ని అబద్ధాలు ఆడి గింత దాన్ని దిట్టుడు అవసరమా మొన్నోసారి ఏమైంది ఇక ఉప్పల్ కాడ ఓ కారు గుద్ది పాపం ఒక ఆటో డ్రైవర్ చనిపోయింది ఉరుకిరిగా బీజేపీ లడ్డు దొరికిందని ఓ ఇద్దరు మాజీ మంత్రులు ఇద్దరు మాజీ ఎంపీలు 50 మందిని వేసుకొని ఉరికి కూర్చున్నారు కూర్చొని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కాసుమన్ కారు గుద్దింది 50 లక్షలు ఇవ్వాలి అరెస్ట్ చేయాలి లోపలేయాలన్నారు గంట వరకు చూసే వరకు బాల్కాసుమన్ ఎన్నో ఊర్లో తిరుగుతుండు మంచిగా ప్రచారం చేస్తుండు అయ్యో ఆయన లేడనుకొని బాల్కాసుమన్ తమ్ముడు గుద్దిండి అమ్మిటి ఒకసేపు ఇక గంట వరకు ఏమైంది ఆయనకు తమ్ముడే లేడని తెలిసింది మళ్ళీ ఏం చేశారు లేతలే రోడ్డు మీద అట్లే కూర్చున్నారు శవాన్ని పెట్టుకొని శివరాజకీయాలు మళ్ళో గంట సేపు ఏ టీఆర్ఎస్ పార్టీ బాల్కాసుమన్ మనిషి కూర్చుండి అని పెట్టారు లాస్ట్ కి ఏం చేసిర్రు 10 గంటల రాత్రి దాకా కూసోని కూసోని టీఆర్ఎస్ పార్టీలు బాగా రాగి కారు నడిపి గుద్దిరు ఆ కారు నిండా పైసలున్నాయి వాడు దొరకకుండా పోయిండు అని బదనాం పెట్టిపోయింది పోలీసు వాళ్ళు మెల్లగా మెల్లగా సీసీ కెమెరాలు అన్లైన్ లో చూసి అసలు కారు దొరకబట్టి దొరకబట్టి ఏమేళ్ళింది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి దగ్గర దోస్తెళ్ళిండి అలకి ఇప్పుడు ఏమైపోయా వాళ్ళ పని ఆయన పేరు విశ్వనాథ్ ఇప్పుడు కుడిదిల పడ్డది కలెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఇయ్యారా మరి 50 లక్షలు ఇయ్యాలిగా సప్పులేదుగా ఇప్పుడు సప్పులేదుగా ఇవో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇంకేమో ఉండే అంటే మస్తు ఉండే కదా బిడ్డ చెప్తాగు అయితే ఈ రకంగా మనకు ఎన్నో విషయాలు వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ఇట్లాంటి విషయాలు రేపు కూడా రంగాపూర్ కు బీజేపీ వాళ్ళు వస్తారు చాలా విషయాలు చెప్తారు వాటిని నమ్మి మోసపోవద్దు రేపు మా పద్మశాలి సోదరులు గాని అన్ని కులాల వాళ్ళు ఈ కులం ఆ కులం అని కాదు ప్రభుత్వం అందరికీ సేవ చేస్తుంది మనలో ఉండే ఇతర కులాల్లో ఉండే పేదలకు కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం సాయం చేస్తుంది కళ్యాణ లక్ష్మి స్టార్ట్ అయినాడు ఎస్సీలతో స్టార్ట్ అయింది ఫస్ట్ తర్వాత ఏమైంది ఇతర కులాల్లో ఉండే పేదలకు కూడా ఇచ్చింది దళిత బంధు కూడా వాళ్ళతో స్టార్ట్ అవుతుంది రాబోయే రోజుల్లో ఇతర కులాల్లో ఉండే పేద కానీ బీజేపీ వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమి ఇయ్యరట ధరలు పెంచుతారు వాళ్ళ దగ్గర రావు అంటారు మన దగ్గరికి వచ్చి వాళ్ళకే ఇచ్చిరు మీకు ఇచ్చిర్రా ఇచ్చిర్రా అంటారు గిద్దప్ప మరి నువ్వేమి ఇస్తావు బిడ్డ నువ్వేమన్నా సిలిండర్ ధర కమ్మి చేస్తావా గ్యాస్ ధర తక్కువ చేస్తావా పెట్రోల్ తక్కువ చేస్తావా డీజిల్ తక్కువ చేస్తావా అనే మాట చెప్పరు మా రైతులు చెప్పండి అన్న పోయిన వానకాలం ఒక ఎకరా దున్నాలంటే ట్రాక్టర్ కిరాయ 3000 ఉండే ఈ వానకాలం ఎంతైందే మొన్న 5000కి వచ్చింది ఇప్పుడు యాసంగి పంట 6000 అయితే చూడు ఎందుకైతుంది మళ్ళీ పెంచింది కదా ఇప్పుడు ఈ నెల లోపల మళ్ళీ 10 రూపాయలు పెరిగింది ఇప్పుడు 6000 అవుతుంది కేసీఆర్ సార్ ఏమో నీకు 5000 రూపాయలు ఇచ్చి ఇత్తనం సంచి కొనుక్కో మందు బస్తా కొనుక్కో ట్రాక్టర్ కిరాయకో కలుపు కొనుకొస్తుందని 5000 ఇస్తే వీళ్ళేమో రాజేందర్ పార్టీ వాళ్ళు డీజిల్ ధర పెంచి ఎడమ చేతను గుంజబట్టి మరి మనం దీంతో ఆలోచించుకోవద్దామే ఎట్లా పెరుగుతుంది ఇవ్వాలి కదా మన్ను పేదల మీద ప్రేమ ఉండద్దా రైతుల మీద ప్రేమ ఉండద్దా నీకు ఇవన్నీ కూడా జర ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి
టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ.